చిరపరిచితులై అదే విధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రకాశ్ సార్ గారికి, నరేందర్ సార్ గారికి, రమేష్ సార్ గారికి, భాగ్యలక్ష్మి గారికి అందరికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మేడం చాలాసేపు చాలా విషయాలు చెప్పింది. అయితే నేను ఆల్రెడీ మేడం ఇంతకుముందే ఆల్రెడీ ఫిక్స్ అయిన మేము మాట్లాడుకోవడం జరిగింది కూడా, మీ అందరికీ కూడా మోటివేషన్ క్యాంప్ ఒకటి పెడదాం, ఒక సెషన్ పెడదామని చెప్పేసి. మోటివేషన్ అంటే తెలుసు కదా మీకు, పిల్లల్ని ప్రేరణ కల్పించడం. మేడం ఇంతక పాట పేరడి పాట పాడింది కదా, అర్థమైందా? ఇంతకు తర్వాత మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు ఆలోచించమని కూడా చెప్పింది. ఏం ఆలోచించమంటారు చెప్పండి, మీరు మీ గోల్ ఏంటిది, మీరు ఏం రేపు భవిష్యత్తులో ఏమవుదాము ఏమవుతాము, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకుంటాము ఏదో పని చేస్తామని కాదు, లక్ష్యం అది ఉంటుందా? పెళ్లి చేసుకోవడం ఉండదు, పిల్లల్ని కనడం ఉండదు, అలాంటి లక్ష్యాలు ఉంటాయి కదా, అవి యాదృచ్ఛికంగా వచ్చేవి. కానీ మీరు జీవితంలో స్థిరపడడానికి, మీ పేరు ప్రఖ్యాతులు రావడానికి ఏ లక్ష్యం వైపు ప్రయాణించాలనుకునే వాళ్ళు ముందు నుంచే, అది ఆ చిన్నప్పటి నుంచే మీరు అనుకుంటే గిట్ట ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మంచి మంచి సాధన చేసి ప్రముఖ స్థానాల్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్పోర్ట్స్ మెన్లు కానివ్వండి, ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చిన్నప్పటి నుండే ఆసక్తి పెంచుకుంటారు. వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచే ఆ గమ్యమైన వాళ్ళకి ఆలోచన ఉంటుంది, కొంత అవగాహన రాగానే వాళ్ళు ఆ లక్ష్యమై ప్రయాణం చేయడం ప్రారంభిస్తారు. అదేవిధంగా 6th క్లాస్ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు ఇక్కడ, మనకు అన్ని క్లాసులు ఉన్నారు, వయసుతో సంబంధం లేదు. మీ శ్రద్ధ క్లాసు ఇక్కడ విందామా, వింటే బాగుంటుందా? చాలా విషయాలు చెప్తారు మేడం. మేడం ఒక ప్రైవేట్ ఛానలే ఉన్నది, మనం ఛానల్ చూస్తుంటే కదా, టీవీ ఛానల్ వస్తే రావు మన టీవీలలో, మేడం ఒక సపరేట్ ఛానలే ఉన్నది ఇలాంటి మోటివేషన్ సంబంధించి, తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానివ్వండి, చాలా విషయాలు చెప్పడానికి, పాటల విషయాలు కానీ డ్యాన్స్ల విషయాలు కానీ మేడం అన్ని నేర్పిస్తుంది, డ్యాన్స్ కూడా నేర్పిస్తుంది, మేడం కూడా డ్యాన్స్ చేస్తుంది, అన్నింటిలో కూడా అన్ని విషయాల్లో కూడా. మనం ఒక సెషన్ ఒక పూట ఒక 2 గంటలు మేడంతో మీరు అందరూ మాట్లాడితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం మరొకసారి, ఓకే ఓకే, అందరూ కూడా రావాలి. ప్రజెంట్ గారికి ముందే ఒక రోజు ముందు చెప్తాం రేపు మేడం ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పేసి, మేడం ఫ్రీ చూసుకొని చెప్పుకుందాం. అయితే ఈ ఫౌండేషన్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఈ మోటివేషన్ క్లాస్ కూడా వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేస్తారు, వాళ్ళ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ టీమ్స్ వచ్చేస్తారు. మేడం కూడా అలా మోటివేటరే, ఒక వన్ ఆఫ్ ద మోటివేటర్ చాలా మంది ఉన్నారు. జయప్రకాష్ నారాయణ కూడా ఉన్నారు, ఎండమూరి గిరేంద్ర నాది చూసుకుంటే ఇప్పటి ఎండమూరి గిరేంద్ర నాది తెలుసు తెలియదు, చాలా సినిమాలకు కథలు రాసింది, చాలా నవలలు రాసింది, చాలా మంచి సాహితీవేత్త, నవల రచయిత. నేను కూడా చాలా చదివిన అంటే ఇప్పుడు కాదు, అప్పుడు నేను డిగ్రీ చదివినప్పుడు రాత్రి పాటలు ఉండేది కాదు మేడం నవలు చదవడానికి, బుక్ పట్టుకుంటే నవల అయిపోయే వరకు 12 1 అయినా కూడా ఎండమూరి దాదాపు దాదాపు అన్ని నవలలు చదివింది ఎండమూరి గిరేంద్ర నాది. నేను అప్పుడు లైబ్రరీకి తీసుకు